ಪದ. హలో, పాప కనిపించిందా స్వాతి? ఇంకా లేదా అంటీ? లేకపోవడం ఏంటి? నీ పక్కనే ఉన్న అమ్మాయి కనిపించకపోవడం ఏంటి? మాట్లాడబెట్టు స్వాతి. అది ఏ షాపింగ్కో వెళ్ళి నమ్మను మర్చిపోయి వెళ్ళిపోయావా? లేకపోతే సగం దారి వరకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళిపోవని నమ్మను వదిలేసి వెళ్ళిపోయావా? నేను అలా చేయలేదంటీ. పాపను ఒంటరిగా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంత శ్రద్ధను దానివైతే పాప కనిపించకుండా ఎక్కడ పోతుంది? నమ్మును వెతికే పనిలో ఉన్నానంటీ. మీరేం టెన్షన్ పడకండి. చంటి పిల్ల కనబడక మేం భయపడి చేస్తూ ఉంటే అంత టెన్షన్ పడద్దంటావేంటి? నీకున్న ధైర్యం మాకు లేదు. మేమెవరో ఒకరు వచ్చి తీసుకొచ్చే వరకు మా పిల్లలు వాచ్మెన్ దగ్గర ఉంచమని స్కూల్కి ఫోన్ చేసి చెప్పినా బాగుండేది. మా నెత్తిని సెందేవత కూర్చున్నట్టు నిన్ను తీసుకురమ్మని చెప్పాం. చెప్పినందుకు చెప్పుతో కొట్టినట్టు ఇలా చేస్తావు అనుకోలేదు. నిజంగానే వెతుకుతున్నావా లేకపోతే వెతుకుతున్నట్టు మాతో చెప్తున్నావా? లేదంటే పాప కోసం వెతుకుతున్నాను. పాప కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఎక్కడున్న వెతికి ఎలాగైనా నమ్మును తీసుకొస్తాను. ఏంటలా చూస్తున్నావు? నిన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి టచ్ చేయలేదనా? నిన్ను రేపు అనుభవిస్తా. ఏంటి నన్ను చూసి అలా కన్ను కొడుతున్నావు? నువ్వు నా సండే స్పెషల్, నిన్ను ఆ రోజు అనుభవిస్తా. మీరందరూ ఒకేసారి వచ్చి నా ముందు కూర్చుంటే ఎవరిని ముందు ఎంజాయ్ చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వదలా, మిమ్మల్ని ఎవరిని వదలా. మీరందరూ నన్ను ఎన్ని రకాలుగా అటెంప్ట్ చేసినా నా ఫస్ట్ లవర్ మాత్రం నువ్వే. కమాన్ డార్లింగ్, కమాన్ కమాన్ కమాన్. క్వార్టర్ మందు కోసం కటకటలాడిపోయేవాడిని. అలాంటిది ఒకేసారి ఇన్ని బ్రాండ్లు, వెరైటీ టేస్ట్లు. కళ్ళ ముందిన్ని మందు బాటిల్స్ కనబడుతుంటే ఎలక్షన్స్లో పోటీ చేయకుండానే ఎమ్మెల్యే అయిపోయినంత ఆనందంగా ఉంది. థ్యాంక్స్ జీతన్న, థ్యాంక్స్. అంత నిదయన్నా. ఎవరాలు? నన్ను చూడగానే చేతిలోని బాటిల్ జారిపోయింది. షాక్ అయ్యావా? షాకా? నాకెందుకు షాకు? తప్పు చేశావు కాబట్టి. నేను నేను తప్పు చేయడం ఏంటి? చెయ్యకపోతే నన్ను చూడగానే ఎందుకలా టెన్షన్ పడ్డా? నన్ను చూసి టెన్షన్ పడుతున్నావంటే పాప నువ్వే ఏదో చేసుంటావు. నేనేం చేయలేదు. చెప్పు, పాప ఎక్కడా? నాకు తెలీదు. నీకు తెలుసు? ఏ సంబంధం లేని నేనే పాప కోసం ఇంత ఆరాట పడుతున్నాను. కన్న తండ్రివైన నువ్వు నీ కూతురు గురించి ఎలాంటి బెంగా భయము లేకుండా ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే నీకు ఖచ్చితంగా పాప గురించి తెలుసు. నాకేం తెలుసు? నాకేం తెలీదు. నువ్వు చెప్పింది నమ్మేసి వెళ్ళడానికి నేను రాలేదు. చెప్పు, పాపనేం చేశావు?
మర్యాదగా అడిగితే చెప్పవా? మీరు భలేవాళ్ళే, నా కూతురు నేనేం చేస్తాను? ఓహో బాగానే ఉంది. నీ తాగుడు కోసం పసిదాన్ని అడుక్కునేదాన్ని చేసిన వాడివి, ఇప్పుడు డబ్బు కోసం నువ్వే ఏమైనా చేస్తుంటావు. చెప్పు ఏం చేసావు? నేనేం చేయలేదు. మరి అంత డబ్బెలా వచ్చింది? డబ్బు అంటే కష్టపడి సంపాదించామండి. ఆహా, నువ్వెంత కష్టపడితే వాడు అంత డబ్బు ఇచ్చాడో వాడిని అడిగి తెలుసుకుంటాను. వెళ్దాం పద. ఇదేంట్రా బాబు? చూడు, పాప కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే తప్ప ఇంతకుముందు చిల్లర కోసం నీ కూతుర్ని గుడిమెట్ట దగ్గర కూర్చోబెట్టావన్న సంగతి వాళ్ళకి చెప్పలేదు. చెప్తే ఏం చేస్తారో తెలుసా? ఏంటి, పోలీసులకి చెప్పమంటావా పాప గురించి చెప్తావా? సరే, వాళ్ళకే చెప్తూ గాని నువ్విక్కడే ఉండు. ఏమండి ఆగండి, బాలేటోళ్ళండి మీరు. వాళ్ళకి చెప్పడం కన్నా మీకు చెప్పడమే బెటర్. పాప నమ్మేశాను. అమ్మేశావా? అవును, వాళ్ళకి పిల్లలు కావాలి, నాకు డబ్బులు కావాలి, అందుకే అమ్మేశాను. అమ్మేశానని ఎంత తేలిక చెప్తున్నా? ఏడుస్తూ చెప్పాలా? హలో మేడం, మీరు అడిగారు, నేను చెప్పాను, ఇక నాతో పనేంటి మీకు? దయచేయండి. నోరు లేని జంతువులు కూడా తమ పిల్లల్ని ప్రేమగా పెంచి పోషిస్తాయి తప్ప ఎంత నీచంగా ప్రవర్తించా? నువ్వెదవ్వని తెలుసు కానీ ఎంత నీచుడు అనుకోలేదు. హలో, జంతువులకి సబ్బు, షాంపూ, బట్టలు, చెప్పులు అవసరం లేదు. అవి మందు తాగవు, పేకాడవు, కాబట్టి వాటికి డబ్బు అవసరం లేదు. నేను జంతువుని కాదు, మనిషిని. మనిషికి డబ్బు అవసరం, అందుకే అమ్మేశాను. అయినా నా కూతురు నా ఇష్టం, నేను దాన్ని అమ్ముకుంటాను, చంపుకుంటాను, నరుక్కుంటాను. అడగడానికి నువ్వెవరు? పోలీసు నిన్ను కొట్టి వదిలేస్తారు, నేను నిన్ను వదలను, చంపేస్తాను నిన్ను. ఏమండి చెప్పు, పాపను ఎక్కడ అమ్మేశావు? చెప్తావా లేదా? ఏమండి శాంతి చెప్పు. చెప్పు 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 చెప్పు. జీతు అని పాత బస్తీలో ఉంటాడు. మనం పాత బస్తీకి వెళ్ళాలి, పదండమ్మా. జీతు ఎక్కర్రా.